నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు మార్చి నెల ధను రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణువు गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणाम् त्वा गणपति किं भवामहे कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्मन्मोदिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाचनीवती ్రివతూ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై రెండు మార్చి నెలకి ధనురాశి రాశి ఫలితాలు ధనురాశి వారికి ఈ మార్చి నెలలో శుక్ర రాహులు శుభంగా ఉన్నారు రవి కుజుల సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది మంచి శుభవార్తలు వినేటువంటి యొక్క నెల అవకాశాలు చాలా ఉన్నాయి మంచి వార్తలు వింటారు ఆదాయం బాగా ఉంటుంది అయితే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కనుక అవసరాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఎసెన్షియల్స్ అవసరాలకి మాత్రమే ఖర్చు పెట్టుకోండి అప్పుడు మీకు ఖర్చులు కొంతవరకు మీరు అదుపులో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు అవుతారు తర్వాత గురుబలం కూడా బాగానే ఉంది కనుక కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగానే జరుగుతాయి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి అలాగే గృహంలో ఇప్పుడు బ్రహ్మచారులు కానీ కన్యలు కానీ ఉండి వాళ్ళకి వివాహాలు అయ్యేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి అదే ఇందులో ఎప్పుడు నేను చెప్పేటట్టుగా వివాహం కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా మీరు పుట్టినప్పుడు మీ జాతకం తీసుకొని ఆ జాతకంలో సంతాన స్థానంలో ఎవరున్నారు ఇప్పుడు నడిచేటువంటి యొక్క మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు పంచమ సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహమైనా చూస్తుందా లేదా శుభగ్రహాలు చూస్తున్నాయా అలాగే వివాహ స్థానం సప్తమంలో ఎవరున్నారు ఇటువంటివన్నీ కూడా అలాగే నిరుద్యోగులకి పదో స్థానం నాలుగో స్థానంలో ఎవరున్నారు ఏ దశ నడుస్తుంది అలాంటివన్నీ కూడా వేరేది వేసుకుని అప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి చెప్పవచ్చు అది నైంటీ పర్సెంట్ ఇప్పుడు మేము చెప్పేది ఉండి గోచారం టెన్ పర్సెంట్ అయితే ఈ టెన్ పర్సెంట్లో కూడా మీకు ఇక్కడ లైన్ క్లియర్ అయింది ఇక్కడ ఏమీ ఆటంకం లేదు అక్కడ మీరు ఒక మాట చూపించుకొని తప్పకుండా దానికి ఏదన్నా తుకు పరిహారం లేన ఉంటే చేయించుకోండి తప్పకుండా ఈ సంతానాభిలాషులకి నిరుద్యోగులకి వివాహం కానటువంటి వాడికి అవన్నీ సమకూరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అని మాత్రమే చెప్పగలను ఆరోగ్యం బాగానే ఉంటుంది విద్యార్థులకు మంచి మార్కులు కూడా వస్తాయి ర్యాంకులు వస్తాయి అనుకూలమైన అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది ఆత్మస్థైర్యం మనో నిగ్రహంతో కార్యసాధన చేస్తారు సమాజంలో మీ మాటకు కొంత విలువనిస్తారు అనే రకాలుగాను పర్వాలేదు బానంది ఇప్పుడు రవి సంచారం రవి ఎవరు మీకు రవి భాగ్యాధిపతి ధనురాశి వారికి భాగ్యాధిపతి ఆయన ఎక్కడున్నాడు భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా కుంభరాశిలో అంటే అది ఏ రాశి అయింది మీకు మన ఇప్పుడు చెప్పుంది ధనురాశి ధనస్సు మకరం కుంభం మూడో రాశి అయింది అంటే విక్రమస్థానం అయింది విక్రమస్థానంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు కనుక విక్రమ స్థానంలో సంపదనిస్తాడు అని చెప్పని శాస్త్రవచనం కనుక సంపదని మీరు పొందుతారు ఏమిటి రవిచ్చే సంపద ఏమిటి ఏ సంపద కావాలో మనకి ఆయన దగ్గర నుంచి అన్నీ ఇచ్చేది ఆయనే ఆహారం ఆయనే ఇస్తాడు నీళ్ళు ఆయన ఆయన మన జ ఉదయం లేస్తే తాగడానికి మంచి నీళ్లు ఆయన ఇస్తాడు ఆహారం ఆయన మొక్క విత్తనములు మొలకెత్తటము పైకి రావటం మళ్ళా విత్తనాలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఆయన యొక్క కృప కాబట్టి అన్నీ ఆయన ఇస్తాడు అన్నింటికంటే చాలా ముఖ్యమైనటువంటి యొక్క సంపద రవి మనకి ఇచ్చేది ఆరోగ్య సంపద ఆరోగ్య సంపద చాలా గొప్పది ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి చాలా గొప్ప భాగ్యము అని చెప్పాలి ఎందుకంటే ఎన్ని మేడలు మిద్దలు బంగారం ఇళ్ళు వాకిళ్ళు ఎన్నున్నప్పటికీ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు కోట్లలో ఎన్నున్నా అసలు మీ ఆరోగ్యం సరిగా లేకపోతే మంచి నుండి లిమిటెడ్గా తాగాలి ఉప్పు ఎక్కువగా వాడకూడదు అలాగే తీపి పదార్థాలు ఎక్కువ తినకూడదు ఏమిటి ఇక్కడ ఏమి ఏమి నూనెలు వాడకూడదు అన్ని రకాలైన రిస్ట్రిక్షన్స్ ఉంటే ఎందుకు మనకు వస్తుంది ఎక్కడికి కదలలేరు బయటికి వెళ్ళలేరు ఇంట్లోనే కుర్చీలో కూర్చొని కూర్చొని ఉండాలి ఏమి ఎందుకు ఎంత భాగ్యం ఉంటే మాత్రం ఉపయోగం ఉంటుందండి ఏమి లేదు నీ అర్థం వ్యర్థం అవటం అయిపోయాయి ఎందుకంటే ఏం లేదు కనుక భాగ్యాన్ని ఇచ్చేటువంటి సంపదనిచ్చేటువంటిదంటే ఆరోగ్య భాగ్యమే గొప్ప సంపద ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక కూలి నాలో చేసుకుని వంద రూపాయలు సంపాదించుకుంటే ఏదో కష్ట చిన్న కోరో నారో తెచ్చుకుని ఆ బియ్యం ఉడికేసుకుని ఆయువు ఆనందంగా చెత్తని సంసారం ఆ భార్య భర్త పిల్ల ఆనందంగా ఉంటారు వాడుకున్నటువంటి ఆనందం ఇందాక చెప్పిన వాడికి ఉండదు దేంట్లో ఉంది రహస్యం వాడు ఆరోగ్యంగా ఉన్నాడు వీడు సంపదలు అన్ని పెట్టుకొని అనారోగ్యంగా ఉన్నాడు వీడికంటే వాడు కోర్టెట్టు మరి కనుక అటువంటి సంపదనే రవి మీకు ఉన్నాడు చాలా బాగా ఉంటుంది ఈ యొక్క ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా సంపాదనిస్తాడు ఆరోగ్య సంపాదనిస్తాడు పద్నాలుగో తారీఖు రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి కూడా మీనరాశిలో ప్రవేశం చేస్తాడు రవి మీనరాశికి అధిపతి అయినటువంటి వాడు అంటే మేనరాశి అంటే నాలుగో నాలుగో రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు అది మిత్రక్షేత్రంలో సంచారం ఉన్నాడు ఆ మిత్రక్షేత్రం అంటే మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి గురువుగారు ఇక్కడ మీకు రవి ఇద్దరు కూడా వాళ్ళ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రం కూడా బాగానే ఉంటుంది అయితే ఓవరాల్గా పరిశీలన చేసినట్టయితే రవి సంచారం రవి సంచారం అనుగ్రహంగా ఉంది అనుకూలంగా ఉంది ధను రాశి వారికి తర్వాత కుజుడు ఐదు పన్నెండు వాడు అంటే పంచమం వ్యయాధిపతి మీ మీ యొక్క రాశికి ధనురాశి రాశి వాడికి ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆయన కుజుడు మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు ఏదైంది రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండింటి సంచారం చేస్తూ ఉండేటట్టయితే కుజుడు శుభవ్యయం చేయిస్తాడు ఏమిటి ఆయన అసలు మా ఆయన దగ్గర ఉన్నటువంటి యొక్క శాఖలు ఏమిటి కుజుడు భూదేవి యొక్క కుమారుడు అంటే స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి అక్కడ శుభవ్యయం చేయిస్తాడు అంటే ఏదో అలాంటి ఏదైనా కొనే పొలము స్థలం ఏదైనా కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పాలి ఇంకా శని రక్త సంబంధమైనటువంటి వాడు రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ పూర్వం ఉంటుంది అనుకోండి ఈ నెలలో మీకు ఏదో బాగానే ఉంటుంది అది ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజీ సుమారుగా ఓ పదకొండులో పన్నెండు దాకా వచ్చేస్తుంది అది తర్వాత ఎలర్జీ వ్యాధులు కుదిరిస్తాడు ఆ ఎలర్జీ వ్యాధుల్ని నా ఏం చేస్తాడు ఈ యొక్క కుజుడు ఆ వ్యా వ్యాధులు రాకుండా చేస్తాడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నది కూడా సంచారం తర్వాత శుక్రుడు యొక్క సంబంధం శుక్రుడు మీకు లాభాధిపతి లాభాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి శుక్రుడికి మిత్రరాక్షి ఎందుకంటే మకరానికి అధిపతి ఏమో శని శుక్రులు శని నిద్ర కూడా మిత్రులే కనుక మిత్రక్షేత్రంలో లాభాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు రెండింటి సంచారం చేస్తున్నాడు రెండింటి అంటే ధనస్థానం కుటుంబస్థానం విద్యాస్థానం వాక్కుస్థానం ఆ ఆ భాగ్యాన్ని ఉన్నాడు మీకు శుక్రుడు ఎందుకంటే గోచార శుక్రుడు రెండింట సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రవచనం కనుక ఆ భాగ్యాన్ని మీరు ఉన్నారు అలాగే బుధుడు యొక్క సంచారం బుధ సంచారం మకర రాశిలో ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఉంటాడు అంటే రెండింటి సంచారం చేస్తాడు బుధుడు కనుక రెండులో సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే ఆ ఐదు రోజులు కూడా మీకు విజ్ఞానకారుకుడు కాబట్టి విజ్ఞానాన్ని ఇస్తాడు విజ్ఞాన లాభాన్ని ఇస్తాడు మీకు అలాగే వ్యాపారాభివృద్ధి జరుగుతుంది వ్యాపారస్తులకి కూడా బాగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారస్తులు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకి బాగుంటుంది ఐదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి బుధుడు కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు కుంభరాశి అంటే విక్రమస్థానం అనమాటది అది మిత్రక్షేత్రం కూడా అయింది ఇప్పుడు బుధుడు కుంభరాశిలో మిత్రక్షేత్రంలో చేస్తూ ఉంటాడు శోభ వ్యయాన్ని చేస్తాడు అంటే ఇదివంటి వ్యాపారంలో పెట్టుబడులు పెడతాం మళ్ళీ మనకి దాని రిటర్న్స్ వస్తూ ఉంటాయి అలాగే ఏదైనా ఒక వస్తువు మీద దేని మీదన మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే అది తర్వాత పది రెట్లు పెరిగి మీకు లాభాన్ని చేకూరుస్తుంది ఇది బుధ సంచారం యొక్క విశేషాలు ఇప్పుడు మనం గురువు గారి యొక్క సంచారం ఎలా ఉంది గురు సంచారం గురువు మీ రాశికి ఏమవుతాడు ఒకటి నాలుగు మీ రాశ్యాధిపతే గురువు చతుర్థాధిపతి కూడా గురువే అంటే ఒకటి నాలుగు వాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమ విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు మంచి శుభయోగాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రవచనం కనుక విక్రమంలో ఉండేవాడు ఎవరైనా సాధారణంగా మంచి మంచి ఫలితాలనే ఇస్తాడు కనుక గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అక్కడ అది గొప్ప విషయం మీకు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురుబలం చాలా బాగా ఉంది మీ రాస్యాధిపతి యొక్క బలం బాగుంది చతుర్థాధిపతి యొక్క బలం బాగా ఉంది మరి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా బాగుంది శుభయోగం అన్నింటి బాగా ఉంటుంది అటువంటి గురుడు ధనకారకుడు కాబట్టి ధనలాభం ఉంటుంది అలాగే వాక్కు స్థానం వాడు కాబట్టి మంచి మాట తీరు బాగా ఉంటుంది అలాగే విద్యాస్థానాధిపతి కూడా విద్యా కారకుడు కూడా వాడే కాబట్టి విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తూ ఉంది తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే సంతానం కానీ నిరుద్యోగులకు కానీ ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం అవి కూడా ఇక్కడ లైన్ క్లియర్ అయింది ఇక్కడ వార్త చాలా బాగానే ఉంది వీళ్ళన్నిటికీ అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి ఇక తర్వాత శని సంచారం ఏ విధంగా ఉంది శని మేకో ధను రాశి వాళ్ళకి ద్వితీయ తృతీయాధిపతి రెండు మూడు స్థానాలు వాడు ఆయన ఏ విధంగా సంచారం చేస్తున్నాడు రెండింటే సంచారం చేస్తున్నాడు అంటే రెండు వాడు రెండింట్లోనే సంచారం చేస్తున్నాడు ఇది గొప్ప విశేషం కదండి ఎవరింటో వాడు సంచారం చేస్తే గొప్ప విషయం మరి మీ ఇంట్లో బాబు మీరు పెద్దవాళ్ళు అందరూ కూడా అత్యవసరం అయితే తప్ప అసలు బయటికి రాకండి మీ ఇంట్లో మీరు ఉండండి మీకు అన్ని రకాలుగాను ఆరోగ్యంగా ఉంటారని చెప్పనేగా గత రెండు సంవత్సరాలుగా మనం వింటున్నాం ఈ యొక్క ఈ కరోనా విషయంలో అంటే ఎవరింట్లో వాడు క్షమ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన మనం చెప్పుకోవాలి ఇది అంతే అలాగే ఇక్కడ శని వాడింటో వాడే ద్వితీయాధిపతి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది సామాన్యమైనటువంటి కాదు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మీకు అను ఆనందదాయకమైనటువంటి సంచారం శని సంచారం ఇంత రజితమూర్తిగా రెండు వాడు రెండులో సంచారం చేస్తూ ఉంటే ఏలినాడు శని అని చెప్పిన మీరు భయపడచ్చండి ఎందుకు భయపడి ఏలినాడు శని ఉంది ఏలినాడు శని మీకు ఏమాత్రం వర్తించదు ఎందుకంటే శివ శని రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వాడు రెండులో సంచారం చేస్తున్నాడు ధను రాశి వారికి రెండింటి శని సంచారం చేస్తూ ఉంటే ఏలినాడు శన దోషము ఉండదు అని చెప్పవచ్చు ఉండదు అంటే తేడా వస్తుంది ఏలినాడు శని ఉంది కానీ మీకు వర్తించదు ఈ రాశి వారికి వర్తించదు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు శుభ ఫలితాన్ని పొందుతారు మీరు దాని గురించి ఆలోచన అక్కర్లా మీకు ఏమాత్రం దీని మీద భయాందోళన అక్కర్లా శని మిమ్మల్ని ఏమిటి తీసేస్తాడండి అనారోగ్యం పాలైపోతారు పీల్చి విప్పి చేస్తాడు ఎర్రమని చేస్తాడు ఇట్లా మీరు ఏదో ఏదో అనుకోవచ్చు అవన్నీ ఏమీ లేవు మకర రాశి వాళ్ళకి శని యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి కార్య సాధన చేస్తారు పట్టుదలతోటి పనులన్నీ కూడా సాధించుకుంటారు అది మకర రాశి వారికి ఉండేటువంటి ధను రాశి వారికి ఉండేటువంటి యొక్క గొప్ప విశేషం మకర రాశిలో వస్తే సంచారం చేస్తున్నాడు కనుక తర్వాత రాహు యొక్క సంచారం రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే వృషభ రాశి ఏ రాశి అవుతుందండి ధనురాశి వారికి ధనురాశి వారికి వృషభ రాశి ఆరవ రాశి అవుతుంది అక్కడ ఆరింట లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏంది లోహమూర్తిగా ఆరింటి సంచారం చేస్తే అది ఉపయోగమే లేనటువంటి యొక్క స్థానం అండి పైగా లోహమూర్తిగా కూడాను ఏం సువర్ణమూర్తి రైతుమూర్తి అయితే పోనీ పర్వాలేదు ఆ దోషాలు ఉండవులే రాహు బాగున్నాడు అని అనుకోవచ్చు అనుకున్నాను కానీ ఇక్కడ చేసేటువంటిది లోహమూర్తిగా సంచారం ఆరింటి సంచారం ఉపయోగమేం లేదు అని చెప్పాలి చెప్పాం కానీ ఇంకో విషయాన్ని మనం ఇంకోటి వేరే చోటికి వెళ్ళి ఆలోచన చేస్తే గోచార రాహువు ఆరింట సంచారం ఏ రాశి వారికైనా సరే గోచార రాహువు ఆరింట సంచారం చేస్తే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం వచ్చినాం నేను చెప్పింది కదా శాస్త్రంలో రాయబడినటువంటి విషయం సుఖ సంతోషాలను ఇస్తాడు కనుక రాహు యొక్క సంచారం పూర్తి అనుకూలం మీకు కాబట్టి స్త్రీలందరికీ కూడా రెగ్యులర్గా మెన్సెస్ పీరియడ్స్ వస్తాయి అంత క్రితం రాకపోయినప్పటికీ ఇప్పుడు బాగుంటుంది జాయింట్ పెయిన్స్ అనేటువంటిది లేవు ఉండవు తగ్గిపోతాయి అలాగే మెడనొప్పులు కానీ తర్వాత నడు నొప్పులు కానీ ఇవన్నీ కూడా వెనకబడిపోతాయి ఏం ఇబ్బంది ఏం లేదు అన్ని రకాలుగాను బాగా ఉంటుంది పట్టుదలతోటి కార్యసాధన చేయగలుగుతారు ఏ దీక్షతోటి దక్షతగా పనిచేస్తారు మంచి కార్యసాధన జరుగుతుంది అది రాహు యొక్క గొప్ప విశేషాలు అలాగే కేతు ఏ విధంగా ఉన్నారు కేతు ఎక్కడున్నాడు వృషికల్లో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో వృషిక రాశి అంటే ఏంటంటే మీకు వ్యయరాశి రాశిలో కేతు సంచారం చేస్తూ ఉంటే వ్యయంలో ఉండేటువంటి వాడు ఏం సం మనకి చేస్తాడంటే ఏం చేయడు కానీ రజితమూర్తిగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవాలి అది కేతు సంచారం యొక్క ఫలితాలు పర్వాలేదు ఇప్పుడు మనం విద్యార్థులకి బాగానే ఉంటుంది విద్యార్థులకి వ్యాపారస్తుల గురుబలం బాగుంది కదండి అందుకని మళ్ళీ బాగానే ఉంటుందని చెప్పేస్తాం మీరు కూడా అందరికీ అర్థమైపోయింది ఈ పాటికి ఎలా చెప్తున్నాను అని కాబట్టి విద్యార్థులకి బాగా ఉంటుంది వ్యాపారస్తుల ధనకారకుడు గురువు బాగున్నాడు కాబట్టి బాగా ఉంటుంది ఉపాధ్యాయులకి వాళ్ళ గురువే అధిపతి కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది ఉద్యోగులకి శని సంచారం రెండు వాడు రెండులోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇంకా బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి బాగుంది స్త్రీలకి కళాకారులకి వాళ్ళిద్దరూ బాగా ఆ గ్రహాలు రెండు గురుశుక్రులు శని బాగుంటే శుక్రుడు యొక్క స్థితి కూడా భాగ్యాన్ని ఇస్తాడని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి స్త్రీలకి కళాకారులకి ఉన్నతంగా ఉన్నది స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వాళ్ళ మాట అవుతూ ఉంటుంది అలాగే కళాకారులకి కూడా వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వ్యవసాయదారులకి పర్వాలేదు ఎందుకంటే కుజుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుజుడు ఏ విధంగా ఉన్నాడంటే ఏదో పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి మనకి ఈ వ్యవసాయదారులకి కూడా మా ఎక్కువగా లాభాలు ఆశించకుండా పర్వాలేదు లాభాలు కొద్దిగా గొప్ప లాభాలు మాత్రం ఉంటాయి శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది అలాగే న్యాయవాదులకి పర్వాలేదు ఇందులో న్యాయవాదుల్లో కూడా కుజుడు సరిగా లేడు కాబట్టి కుజుడు స్త్రీ పురుషులకి భార్యాభర్తల మధ్య కాస్త వణం పెట్టేటువంటి వాడు కాబట్టి నీ ఫ్యామిలీ కోర్ట్స్లో కోర్టులో ఉండేటి వాదించేటువంటి కేసులు వాదించేటువంటి న్యాయవాదులకి బాగా ఉంటుంది ఊరికి జస్ట్ మన రీజనింగ్ అండి ఇవన్నీ కూడాను వేరే వేరే ఏమి లేదు ఇది దీనికి పోర్టు వాళ్ళ యొక్క కారకత్వాలు ఏమిటి అని చూసుకొని నడిచేది ఎలా ఉందని చూసుకొని మనం వాటిని ఈ ప్రస్తుతం మోడ్రన్ లైఫ్కి అప్లై చేస్తాం కుజుడు సరిగా లేడు కుజుడు భార్యాభర్తల కొద్దిగా ఎడబాటు కలిగిస్తాడు ఎడబాటు కల్పిస్తే కొంతమంది అప్పుడే విడాకులు దాకా పెట్టి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయినప్పుడు ఫ్యామిలీ కోర్టుకి ఏదో వేస్తారు కాబట్టి ఫ్యామిలీ కోర్టులో వాదించేటువంటి యొక్క న్యాయవాదులకి బాగా ఉంటుంది అని చెప్పాలి చూసారా నోలు పోతే ఇప్పుడు మనకు రెగ్యులర్గా ఫాలో ఉంటే మీరు కూడా చెప్పగలరు ఈశ్వనుగ్రహం అదే కావాలి నాకు కూడా ఇప్పుడు కూడా విజ్ఞానం ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరే దాచుకుందాం అని ప్రయత్నం చేయకూడదు సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి వాళ్ళు కూడా అంతటి వాళ్ళు అవ్వాలి అని కోరుకోవాలి మాసాధిపతుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం మూలా నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు కనుక మీరు మూలా నక్షత్రం వారు సూర్య ఆరాధన చేయండి ఆదిత్యహృద స్తోత్రం సూర్యాయమూర్తి వారి యొక్క అష్టోశతనామావళి ఓం సూర్యాయ నమహం అనేటువంటిది ఒక నోట ఎనిమిది మాటలు జపం చేసుకోవటం కానీ చేయండి చక్కగా తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి పురుష పూర్వాషాఢ నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు అసలు పూర్వాషాఢకి అధిపతి శుక్రుడే శుక్రుడే ఈ నెల మాసాధిపతిగా కూడా మీకు వచ్చాడు బేస్ట్ చాలా బాగా ఉంది మీ మీ నక్షత్రాధిపతే మీ మాసాధిపతి అయినాడు చాలా బాగా ఉంది కలిసి వస్తుంది మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారు మొదటి పాదం వారు మీకు రవి మాసాధిపతిగా ఉంటాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి కూడా రవి అధిపతి మీ మాసాధిపతి కూడా రవి అయినాడు ఇది చాలా మంచిది ఉత్తమంగా ఉంది మీరు సూర్యారాధన చేసుకోండి తర్వాత అదృష్ట సంఖ్య మూడు ఆది సోమ బుధ వారాలు గురువారాలు ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది ఈ అంకెలు కూడా కలిసి వస్తేటువంటిది ధనుర్ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఒక శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతో స్వస్తి